హైదరాబాద్ చాదర్ఘట్లో విషాదం. తరుణ్ అనే ఏడేళ్ల బాలుడు ఆడుకుంటూ మూసీ నదిలో పడి గల్లంతయ్యాడు. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మూసీ ప్రవాహం పెరగడంతో అక్కడే ఆడుకుంటున్న ఓ బాలుడు ప్రమాదవశాత్తు అందులో పడి కొట్టుకుపోయాడు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక నాలాలో కొట్టుకుపోయిన బాలుడి కోసం గాలింపు సాగుతోంది. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఈ ఘటనకు సంబంధించిన వివరాలేంటి? కళ్యాణ్, ఓల్డ్ మలక్పేట్ లోని శంకర్ నగర్ లో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో విద్యార్థులు, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పిల్లలందరూ కూడా మూసీ నది ఒడ్డున ఆడుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇవాళ కూడా ఆ మూసీ నది లోపల అంటే వాటర్ కి వచ్చే నురుగులు ఏవైతే తెల్లగా బురుగలతోటి ఆ మూసీలో ఉండడం జరుగుతుంది. దానికోసం పిల్లలు అంటే అందులో వచ్చే నురుగతోటి ఆడుకోవడానికి పిల్లలు ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగా ఇవాళ తరుణ్ అనే ఏడేళ్ల బాలుడితో పాటు మరికొంతమంది పిల్లలందరూ కలిసి అందులో ఆడుకుంటుండగా తరుణ్ ఒక్కసారిగా కాలు జరి ఆ మూసీలో పడిపోవడం జరిగింది. వెంటనే అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ నిన్న రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి కొంచెం వాటర్ కూడా ఎక్కువగా ఉండడంతో అందులో అతను మునిగి కొట్టుకొని పోవడం జరిగింది. ఈ క్రమంలో వెంటనే అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా స్వస్తివాసులని కేక వేసి వాళ్ళని పిలిపించడం జరిగింది. అక్కడ వెతికేసరికి వెతకడం మొదలు పెట్టారు. కానీ ఇప్పటి వరకు సుమారు 2 గంటలు దాటింది, ఇప్పటి వరకు కూడా తరుణ ఆచూకి లభించలేదు. ఇటు పోలీసులతో పాటు జీహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది, అలాగే శంకర్ నగర్ సంబంధించిన స్థానికులు కూడా ప్రస్తుతం మూసీ నదిలో గాలిస్తున్నారు. తరుణ్ కోసం ఎక్కడైతే సంఘటనా స్థలంలో అతను పడ్డాడో అక్కడి నుండి అతను ఎక్కడి వరకు కొట్టుకొని వెళ్ళగలుగుతాడు, వాటర్ లెవెల్ ఎంత వరకు ఉందన్న కోణంలో ప్రస్తుతం అక్కడ ఉన్న పోలీసులు ఆ లెవెల్ ని చూసుకుంటూ కూడా అక్కడ గజయితగాలను పిలిపించి లోపల నుంచి వెతకడం ప్రారంభించారు. ఇప్పటికీ 2 గంటలు దాటింది, ఇంకా తరుణ్కు సంబంధించిన ఆదుకి లభించలేదు. కళ్యాణ్. థ్యాంక్ యూ.